వంద సంవత్సరాల చారిత్రాత్మక ప్రాధాన్యత గల విజయనగరంలోని ప్రతిష్టాత్మక మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో విద్యార్థులకు వేదం బోధించడం కోసం కొత్తగా నిర్మితమవుతున్న పర్ణశాల వేదవ్యాస సదనం నిర్మాణం కోసం జీహెచ్ఐవి చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు 55,555 రూపాయలు విరాళం కళాశాల ప్రిన్సిపల్ స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కార్యదర్శి సూర్యలక్ష్మి మాట్లాడుతూ, ఒక పవిత్రమైన ఉద్దేశంతో విరాళాన్ని వేద విజ్ఞాన పిల్లలకు నేర్పడానికి పాఠశాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాజు, సర్వేశ్వరరావు, హరగోపాల్, పద్మలత, కల్పన తదితరులు పాల్గొన్నారు. మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పర్ణశాల అనేది పూర్వం చాలా చక్కగా ఉండేది, అది కాలక్రమేణ ఏంటైతుందంటే కూలిపోవడం అది జరిగింది. దాన్ని పునరుద్ధరించి వేదాలని పరిరక్షించుకునే ఉద్దేశంతో కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి స్వప్న హైదరావు గారు నడుం కట్టారు. దాంట్లో భాగంగానే ఇంత అవుతుంది, ఎలాగా ఎలా చేద్దాము అనుకున్న పరిస్థితిలో మా ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్ తరఫున అందరం సభ్యులందరం కలిపి 55,555 రూపాయల చెక్కు వారికి పర్ణశాల పునరుద్ధరించడానికి. కానీ ఈరోజు కూడా ప్రతిరోజు నేను ఈరోజు జాయిన్ అయిన విధంగానే భావిస్తూ నేను ఇక్కడ నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రజలందరూ ఎప్పుడు ఈ కళాశాల అభివృద్ధి విషయంలో ముందుకు వస్తారా అని వారి రాక కోసం నేను ప్రతి నిమిషాన్ని నేను వారి గురించే వేచి చూడడం జరిగింది. దానిలో భాగంగా అనేక మంది పెద్దలు ఆశీర్వదిస్తూ ఈ కళాశాలను 25 సంవత్సరాలుగా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఈ వేదవ్యాస సదనం ఏర్పడడానికి ముఖ్య కారణం నా ఆలోచనని ఒక కార్యరూపం చేయించేటటువంటి వారు మా విశ్రాంత నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీ జీవై నాయుడు సార్. నేను ఏది తలిస్తే అది దైవికంగా భావించి ఒక ముందు